నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం జగిత్యాల నుంచి మా ప్రతినిధి మహాదేవ్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మహాదేవ్ గారు. నమస్కారం సార్. చెప్పండి, జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్య ఘటనలు కార్యక్రమాలు ఏమిటి? జగిత్యాల జిల్లాలో విధానపరమైన సంఘటనలే కాకుండా రాజకీయ ఆధ్యాత్మిక పరంగా పలు ముఖ్యమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సహకారంతో ధర్మపురి లో ఏర్పాటు చేసిన చతుర్వేద యజ్ఞ సహకారంలో పూర్ణాహుతి కార్యక్రమానికి జిల్లాకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ విచ్చేసి ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దేవస్థానంలో స్పిరిచువల్ టూరిజం ఏర్పాటుకు వారు కృషి చేస్తామని తెలిపి ఉన్నారు. జగిత్యాల జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయి? జగిత్యాల జిల్లాలో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రగతి నివేదించారు. రాష్ట ప్రభుత్వ ఆశయం మేరకు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపి ఉన్నారు. రాష్ట ప్రభుత్వం అభయహస్తం పథకంలోని 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 నెరవేర్చిందని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని జిల్లాలో ఇప్పటి వరకు 13 లక్షల మంది వినియోగించుకున్నారని, మహిళా ప్రయాణికుల సంఖ్య 48% నుంచి 68% పెరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపి ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ₹10 లక్షలు పెంచారని, జిల్లాలో ఇప్పటి వరకు 1822 మందికి 4 కోట్ల విలువైన వైద్య సేవలు అందాయని, ప్రజాపాలనలో జిల్లా వ్యాప్తంగా పట్టణాలు గ్రామాల్లో సదస్సు నిర్వహించి 335781 దరఖాస్తు స్వీకరించామని, ఇందులో రేషన్ కార్డుల కోసం 62305 దరఖాస్తులు వచ్చాయని, రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, కూలీ రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని చెప్పి పలు సంక్షేమ పథకాల గురించి అమలు గురించి వివరించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఎలా జరుగుతోంది? జగిత్యాల జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే కీలకమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధంగా ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కోసం ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు జిల్లాలో స్వీప్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి పోటీల్లో జగిత్యాల జిల్లాకు 2 ప్రథమ బహుమతులు అందాయని, అందరికీ ఓటకు కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ముచ్చింపేట చక్కెర కర్మాగారం తెరవడం వల్ల రైతులకు జరిగే మేలేమిటి? రాష్ట్రంలో మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది. కమిటీ నివేదికను త్వరితంగా అందించి అదనలోనే కర్మాగారాన్ని తెరవాలని కర్షకులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర కర్మాగారం పరిధిలో 15,000 ఎకరాల్లో చెరుకు రైతులు పండిస్తున్నారు. జగిత్యాలతో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లా రైతులు కూడా ముత్యంపేట చక్కెర కర్మాగారానికి చెరుకును తీసుకొస్తారు. పరిశ్రమ మూర్తి పడడంతో ప్రస్తుతం చక్కెర సాగు దాదాపు 1,000 ఎకరాలకు పరిమితం కాగా, ముత్యంపేట చక్కెర కర్మాగార పరిశ్రమలు తెలిసినట్లయితే ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. జిల్లాలో ఇటీవల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు కదా, వివరాలు ఏమిటి? జగిత్యాల జిల్లాలో చదువులో ఒత్తిడికి గురై విద్యార్థులు సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు ప్రభుత్వం మరోమారు సర్కారు పాఠశాలలో, కళాశాలలో రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వైద్య సంక్షేమ శాఖల అధికారుల నోడల్ బృందాలు విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాయి. జిల్లాలో 8, 9, 10వ తరగతి చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు ఇంటర్, ప్రథమ, ద్వితీయ సంవత్సర ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జగిత్యాల బస్ డిపో ఆదాయం ఎలా ఉంది? రైతులు పండించిన పంట ఉత్పత్తులు ఇంటికి చేరే సందర్భంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ జగిత్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగింది. పండుగ పూట ఉద్యోగ వ్యాపారస్తులు, చదువు రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు పండుగ రోజున స్వస్థలాలకు ధర జగిత్యాలకు చేరుకున్నారు. ఏడాది సంక్రాంతి ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించిందని చెప్పవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర కారణాలతో ఎన్నెలూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని ముందే ఊహించినటువంటి డిపో అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. జనవరి 7 నుంచి 18 వరకు నిత్యం నడిచే బస్సులతో పాటు అదనంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్లో మకాం వేసి రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలాగా జాగ్రత్త తీసుకున్నారు. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటుంది కనుక ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులతో, డ్రైవర్లు, కండక్టర్లతో, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని జగిత్యాల డిపో మేనేజర్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జగిత్యాల జిల్లాకు 1.84 కోట్ల రూపాయల ఆదాయం కలిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల డిపో 3వ స్థానంలో సంపాదించుకుంది. అదండి జగిత్యాల జిల్లా నుంచి మా ప్రతినిధి మహాదేవ్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.